నేర్చుకుంటే అన్నపూర్ణలు ఎంతవరకు ఆ టెక్నికాలిటీ క్వాలిటీ మనకు వస్తుంది ఆన్సెట్ నేర్చుకున్నప్పుడు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎక్కడ సినిమాలో లైక్ యు కెనాట్ టీచ్ ఎవ్రీథింగ్ వెరీ అంటే అంత క్లియర్ కట్గా ఏం నేర్పలేరు అండి ఎవరైనా. అంటే ఓకేనా ఇప్పుడు కెమెరా అయినా సరే టెక్నికాలిటీ థింగ్స్ అయినా సరే టెక్నికాలిటీస్ అయినా సరే దే కెన్ ఓన్లీ టీచ్ యూ ఆ ఏ లెన్స్ అని చెప్పొచ్చు, అపర్చర్స్ చెప్పొచ్చు, ఎక్స్పోజర్ లెవెల్స్ చెప్పొచ్చు, అంతేగాని క్రియేటివ్ పార్ట్ నేర్పించడం ఇట్స్ ఇంపాసిబుల్ టు టీచ్ ఎనీబడి క్రియేటివ్. ఇప్పుడు మీకు కావాలంటే నేను రెసిపీ ఇవ్వచ్చు, బిర్యానీకి రెసిపీ ఇవ్వచ్చు, కానీ మీరు అది చేయాల్సింది మీరే. సో మీకు తెలియాలి, నేను జస్ట్ బికాస్ ఐ రోడ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ మీరు 10 మంది చేసేటప్పుడు అంతే సాల్ట్ వేస్తే ఉప్పు ఉండదు కదా. సో ఇట్స్ అబౌట్ బీయింగ్ స్పాంటేనియస్. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హు ఆర్ ఇన్ టు సెట్ అండ్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫిలిం స్కూల్ అండ్ ఆల్. ఫిలిం స్కూల్ అనేది ఏంటంటే లైక్ ఇట్స్ మేకింగ్ యూ ఎడ్యుకేట్, లైక్ ఇట్స్ గివింగ్ యూ అన్ ఎడ్యుకేషన్ ఇన్ ద సినిమా బట్ నాట్ ద విజ్డమ్ ఇన్ ద సినిమా. సో విజ్డమ్ అనేది లైక్ ద ఆర్ట్ అనేది యూ విల్ గెట్ ఇట్ ఆన్ సెట్ ఓన్లీ బై బీయింగ్ విత్ పీపుల్ లైక్ యూ టాక్ టు లైక్ యువర్ యాక్టర్స్ యువర్ టెక్నీషియన్స్. సో ఆ కమ్యూనికేషన్లోనే వస్తుంది. సో అది ఎక్కడ నేర్పలేరు, యూ కెనాట్ టీచ్ ఇట్ ఎనీవేర్. సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ మచ్ డిఫరెన్స్. ఓకే సో ఇట్స్ ఆల్వేస్ ద సేమ్. మా అయితే 2-3 పదాలు ఎక్స్ట్రా వాడచ్చు, అవి కూడా టెక్నికల్ పదాలు, టెక్నికల్ పదాలు వాడాలి. అది కూడా మనం అది మనం చేయలేదు యాక్చువల్లీ. గ్రేట్ గ్రేట్ సార్. బిఫోర్ యాక్టర్స్తో మాట్లాడకుండా మరొక టెక్నీషియన్ మాతో ఉన్నారు సింజిత్ గారు. మనకి ఏమైనా భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా చిన్నప్పటి నుంచి ఏమైనా అంటే అన్ని చూసేసారు నేను ఇంకా నా లైఫ్లో నేనేం చూడాలంటే ఓన్లీ మ్యూజిక్ అన్నట్టు అంతేనా? ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి కొంచెం మాకు కూడా చెప్పండి, ఎంజాయ్ చేస్తాం. ఫ్లాష్ బ్యాక్ అంటే అదే ఒకసారి యాక్టర్గా కనబడతారు, ఒకసారి యూట్యూబర్గా కనబడతారు, ఒక్కొక్క ట్రాన్జిషన్ ఫేజ్ ఉంటుంది సింజిత్ గారి. సో ఇప్పుడు మ్యూజిక్ అనే ట్రాన్జిషన్ ఫేజ్లో ఉన్నారు కదా, సో నౌ ఇది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఆరంభమే అండి నా మ్యూజిక్ డైరెక్షన్కి ఆరంభం, నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. ముందు చాలా అదే ముందు చెప్పినట్టు ఏం అర్థమయ్యేది కదా. ఐవ్ ఆల్వేస్ బీన్ అ ఫిల్మ్ స్టూడెంట్, ఐ లవ్ బీయింగ్ ఇన్ ఆన్ ద సెట్స్. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్లు చేసా, ప్రొడక్షన్ డిజైన్ చేసా, ఆ బల్లలు చేర్పడం చేసా, అన్నీ అన్ని కర్టన్లు కట్టా, గ్రీన్ మ్యాట్లు కట్టా, లైట్లు మోసా, అన్నీ చేసా. బట్ మధ్యలో యాక్టింగ్ అని ఏదో కొంచెం టైంపాస్ అలా అయిపోయింది. బట్ ఏది సరిగ్గా అయ్యేది కాదు. ఇప్పుడు సినిమాలో అదే థియేటర్కి వెళ్తే సీన్లు ఉండేవి కాదు, సమ్మానం సినిమాలో నరేష్లో అయిపోయిన పరిస్థితి. ఇంకొక పిచ్చెక్కిపోయి ఒకరోజు మ్యూజిక్ చిన్నప్పటి నుంచి ఉంది, ఫ్యామిలీ అందరూ మ్యూజిషియన్స్. ఒక జస్ట్ స్పాటిఫైలో పెద్దం ఏముంది అని ఒక ఆల్బమ్ డ్రాప్ చేశారు. సో అక్కడి నుంచి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, సరే డబ్బులు వస్తున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ ఒప్పుకున్నా. బట్ ప్యారలల్గా ఇంకా సినిమాటోగ్రఫీ అవన్నీ, అండ్ మధ్యలో మనోడు అవి విని స్పాటిఫైలో విని వచ్చాడు, అంతే. ఇట్ జస్ట్ హ్యాపెండ్, జస్ట్ గాట్ లక్కీ. గ్రేట్ గ్రేట్. బట్ మీరు మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు ఎలాంటి సినిమాకి మ్యూజిక్ ఎలా చేయాలి అని అంటూనే ట్రైలర్ స్టార్ట్స్ విత్ మ్యూజిక్ అండ్ ఎండ్స్ విత్ మ్యూజిక్, హౌ ఇట్ ఈస్ అంటే డైరెక్టర్తో కూర్చొని చేయడం వల్ల, లేకపోతే మీరు కూడా ట్రావెల్ ఆరంభం అనే జర్నీలో ట్రావెల్ అవడం? అంటే ట్రావెల్ అవడం టోటలీ ఇంటూ ఇట్ అండి. ఇప్పుడు నాకు పొద్దున్న నిద్రలేస్తే అంటే ఇప్పుడు మా ఈపీ ఉండడం కాదు, బట్ పొద్దున్న నిద్రలేస్తే ఆరంభం, రాత్రి పడుకున్నప్పుడు ఆరంభం, తినేటప్పుడు ఆరంభం, ఇట్ హాస్ బీన్ ఎవ్రీథింగ్ టు మీ. సో అదే అదే మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటి సినిమా అవకాశం వస్తుందో రాదని సో ఐ గేవ్ మై 100% మళ్ళీ ఇవ్వగలుగుతాం ఇవ్వాలి. మనమందరూ నేను మా వినయ్ ఈపీ గారు ప్రొడ్యూసర్ అందరూ మనం కొంచెం రిలాక్స్డ్గానే ఉంటాం. ప్రమోషన్ అయ్యేటప్పుడు ఏదో జరుగుతుందిలే, మంచిది అవుతుందిలే, ఎప్పుడీ ట్రైలర్ లాంచ్ కన్నా ముందు ఆయన వస్తాడు ఫ్లాట్, మ్యూజిక్ కంపోజర్ ఆయన. నార్మల్గా అంత ఇన్వాల్వ్ ఎవరు ఎవరైనా ఆయన వచ్చి కాఫీ పట్టుకుని అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, ఏం జరగట్లేదు, ఏం చేయట్లేదు, మేము ఏం చేయాలి, ఆయనే అన్ని చేస్తాడు యాక్చువల్లీ. ఆరంభం కాస్ట్యూమ్ గ్రూప్ నుంచి పెట్టి ఆరంభం ప్రమోషన్ వరకు ఆయన ఉన్నాడు, మ్యూజిక్ కంపోజర్ ఈజ్ దేర్ ఇన్ వాట్సాప్ గ్రూప్. గ్రేట్ గ్రేట్ సార్. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో తెలీదు. ఇప్పుడు మనకు అట్లాంటి ఫ్రెండ్లీ ఈపీస్ ఉండరు, ఈ సినిమాలో అలాంటి ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ అలా ఉండరు. సో అవి వినే వీళ్ళ సహాయంతోనే మేబీ జస్ట్ గాట్ లక్కీ అంతే, డెస్టినీ. సూపర్ సార్. సార్ భూషణ్ సార్, అంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకేమనిపిస్తుంది అంటే యాక్టర్గా మీరు ఎప్పుడు మాట్లాడుతూ కూడా చాలా రేర్గా కమర్షియల్ ఉన్న సినిమాలో నాకు రోల్ ఇస్తే చేయను అని ఎప్పటికప్పుడు మీరు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక టీచర్ క్లాస్ ఎప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక గ్యాంగ్స్టర్ ఒక మాఫియా రోల్ చేసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తుంటారు, అలా యాక్టర్గా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తేనే కానీ మీరు ఆ రోల్ చేయరేమో అన్నట్టు మాకు అనిపిస్తుంటుంది. బట్ ఎవ్రీ టైమ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లేదండి, ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక యాక్టర్కి కనెక్ట్ అవ్వాలండి, హీ హాస్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇఫ్ మన నన్ను పిలిచి ఇలా క్యారెక్టర్ ఉంది చేయండి అని ఛాలెంజ్ చేస్తే దాంట్లో ఐ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ ఇన్ దట్ అండి.
యూనో నార్మలీ ఏమంటారంటే అన్ యాక్టర్ షుడ్ టేక్ సంథింగ్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్ అంటారు. ఇప్పుడు ఒక సంగీతం ఉంది, ఇది ఇది క్రాఫ్ట్ అండి. ఆయన కాన్సెప్ట్ చెప్తే, సిచ్యువేషన్ చెప్పి, లిరిక్స్ ఇస్తే, దెన్ హీ మేక్స్ ఇట్ హిజ్ ఓన్. హీల్ ఫైండ్ సంథింగ్ టు వర్క్ ఆన్. ఇప్పుడు మీరు కమర్షియల్లో ఏం చేయాలి సార్? దెన్ లిటరలీ యూఆర్ జస్ట్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ యువర్ ఇన్వాల్వ్మెంట్ అనేది, మీ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు అనమాట. సో ఐ డెఫినెట్లీ లుక్ ఫర్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు కమర్షియల్ అనేది, ఐ కీప్ సేయింగ్ దిస్, దెర్ ఇస్ నథింగ్ కాల్ కమర్షియల్. కమర్షియల్ అంటే వెన్ ఇట్ మేక్స్ మనీ వీ కాల్ ఇట్ కమర్షియల్. దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ అండి. గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్ అనుకోవాలి అంతే. ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ డౌన్ టు బ్రాస్ ట్రాక్స్, గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్. అండ్ బ్యాడ్ ఫిల్మ్లో గుడ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, గుడ్ ఫిల్మ్లో బ్యాడ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. సో వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్, ఐ డోంట్ లుక్ ఫర్, ఐ లుక్ ఫర్ వాట్ ఐ కెన్ డూ అండ్ వాట్ దే వాంట్ మీ టు డూ అనమాట. అండ్ సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది, నన్ను ఎందుకు పిలుస్తున్నారు? ఇంతమంది ఉన్నారండి యాక్టర్స్ హైదరాబాద్, తక్కువ. దోస్ పీపుల్ నీడ్ జాబ్స్ ఆల్సో. ఇట్స్ నాట్, ఐ మీన్ ఐమ్ నాట్ బీయింగ్ పాంపస్ ఆర్ ఎనీథింగ్, అంటే ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. జస్ట్ బికాస్ దెర్ ఇస్ అన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీ, ఇట్స్ నాట్ రైట్. నాకు నచ్చాలి, నాకు ఇన్వాల్వ్ అవ్వాలి, అది ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ డైరెక్టర్కి ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు నేను ఏదో చేస్తే దట్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్, ఐ షుడ్ బి అటాచ్ టు ద ఫిల్మ్. ఏదో వచ్చాడు చేశాడు వెళ్ళిపోయాడు అలాగ ఉండకూడదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గ్రేట్ గ్రేట్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే, మెయిన్గా మీలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చాలా చాలా కష్టం అనిపిస్తుంటుంది డైరెక్టర్స్. ఎందుకంటే ఒక థియేటర్ ఆర్టిస్ట్ మీలో ఉన్నారు, ఒక రైటర్ ఉంటారు, ఒక డైరెక్టర్ ఉన్నారు, ఇవన్నీ అట్ ద ఏజ్ ఆఫ్ 15 to 15లోనే మీరు థియేటర్ స్టార్ట్ చేశారు. బట్ మీలాంటి వాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత ఒక యాక్టర్గా యాక్సెప్ట్ చేయడం ఎంత కష్టం సార్? చూడండి, యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, ఈ యాక్టింగ్ కూడా యాక్సిడెంటే. దిస్ ఇస్ ద ట్రూత్. స్టార్టింగ్లో చిన్నప్పుడు థియేటర్ చేసేవాడిని, చాలా థియేటర్ చేసేవాడిని. బట్ అక్కడి నుంచి మిస్టర్ శ్యామ్ బెనగల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఫిల్మ్ మేకింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. సో వెన్ యూ వర్క్ బిహైండ్ ద కెమెరా, యూ లెర్న్ అ లాట్ అండి అబౌట్ యాక్టింగ్. దట్ ఈస్ ఇప్పుడు థియేటర్ యాక్టింగ్కి ఫిల్మ్ యాక్టింగ్ కొంచెం తేడా ఉంది. ఓకే, 4-wall 3-wall కాన్సెప్ట్ ఉండదు, ఇట్ ఈస్ లార్జర్ దెన్ వాట్ ది ఐసీస్, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి కెమెరా అబద్ధం చెప్పదు, కొంచెం హెసిటేషన్ కూడా దొరికిపోతుంది అంటారు. అలా దోస్ ఆర్ స్మాల్ స్మాల్ థింగ్స్ అబౌట్ ఫిల్మ్ యాక్టింగ్. అది మీకు బిహైండ్ ద కెమెరా మీరు నేర్చుకుంటారనమాట. ఇప్పుడు ఫిల్మ్ స్కూల్, మీరు ఒక మాట అడిగారు కదా ఫిల్మ్ స్కూల్ గురించి అండ్ ఫిల్మ్ గురించి. సార్, విద్య అనేది, ఇప్పుడు సంగీతం అనుకోండి, అది గాడ్స్ గిఫ్ట్. సో క్రియేటివిటీ ఈజ్ ఆల్సో గాడ్స్ గిఫ్ట్. యూ కెనాట్ టీచ్ ఎనీ వన్ క్రియేటివిటీ. హీ కెన్ బీ అ క్రియేటివ్ పర్సన్ బట్ యూ కెనాట్ టీచ్ ఎనీ వన్ టు బి. వాట్ క్రియేటివిటీని డిఫైన్ చేసి దీంట్లో యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అని చెప్పొచ్చు, కానీ యూ కెనాట్ టీచ్ క్రియేటివిటీ అనమాట. సో అలాగా వెన్ యూ గో బిహైండ్ ద కెమెరా యూ లెర్న్ అ లాట్. అండ్ వన్ థింగ్ ఈజ్ జీవితంలో లెర్నింగ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి సార్. If you stop learning, that is where your life has stopped. Okay. So when you're behind the camera, you learn so much that is going on. ఇప్పుడు ఒకసారి అర్జున్ రెడ్డిలో సందీప్ అంటే నాకు చాలా క్లోజ్ అండి, వీ వర్క్ టుగెదర్ యాజ్ ఏడీస్ అండ్ వీ ట్రావెల్డ్. ఈ సినిమా తను సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి డబ్బులు అన్నాడు కదా, ఆబ్వియస్లీ చెప్పే ఈజ్ పుట్టింగ్ హిస్ మనీ అండ్ ఈజ్ అ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మై. Without blinking only, okay, done, you know. So, but once that film came out, irukupoyanu nenu ippudu ala ayipoyindi anamata. Ippudu vallandaru friends andaru hara nu sandeep chestava cheyava ani start chesaru. But give me a good character, I'll do it. That is my basic premise anamata. Anduke I'm a little picky and choosy, but ilanti subject ilanti director I can't say no. Great sir, superb sir. And finally Mohan gar, mimmalni enduku enta late chesanante meer మాకు లేట్ చేశారు ఆడియన్స్కి. సో మీకు కూడా బాధ ఎంతో కొంత తెలియాలి అని, ఆడియన్స్కి లేట్గా సినిమాలు తెస్తే అంత బాధపడతాం మేమని. బట్ ఎనీవేస్ టైం పట్టదు సార్, బట్ ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాతో వస్తే ఆ మంచి సినిమా జనాలకు చాలా రోజులు గుర్తుంటుంది. అలాంటి సినిమా ఆరంభం మాకు కనబడుతున్నది. బట్ హౌ ఇస్ దట్ అంటే ఈ ట్రాన్జిషన్లో మీకు ఏ విధంగా ఇన్స్పైర్ చేసుకుంటారు, మోటివేట్ చేసుకుంటారు ఒక మంచి సినిమాతో ఆడియన్స్కి వెళ్దాం అన్నట్టు? ఇప్పుడు ఆయన చెప్పినట్టు అర్జున్ రెడ్డిలో ఆయన లైక్ హీఈస్ వెరీ ఇంటెన్స్, లైక్ ఇంకా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. అట్లనే నా ప్రాబ్లం గడ్డం, ఇంకా అందరూ అలాంటి క్యారెక్టర్స్ ఇస్తున్నారు. లేకపోతే ఏదో కొంచెం ప్యాథటిక్, ఏదో నా నేను చచ్చిపోవడం వల్ల దాన్ని రివెంజ్ తీర్చుకోవడం హీరో ఇట్లాంటి ఏదో ఒక ట్రిగ్గర్, లైక్ మార్చిలో చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను,
ఇట్స్ వెరీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్. దెర్ ఈస్ అ పర్పస్ లైక్ అక్కడ నేను నా కంట్రిబ్యూషన్ ఏదో ఒకటి ఉండాలి లైక్ అట్లా అట్లాంటి క్యారెక్టర్స్ కోసం చూస్తున్నాను బట్ లైక్ చాలా టఫ్ ఉంది. తెలుగు సినిమాలో స్టీరియోటైప్ ఎక్కువైపోయింది అంటారా సార్? అంటే అట్లానే కాదండి, లైక్ మేబీ కామర్స్ అలా వర్క్ బిజినెస్ లైక్ అంటే ఇంకో ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే సినిమా బిజినెస్ ఇస్ పార్ట్ ఆఫ్ సినిమా బట్ సినిమా అనేది ఇప్పుడు బిజినెస్లో పార్ట్ అయిపోయింది, అది బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే నేనైతే యాజ్ ఎ ఫిలిం లవర్ నేను ఎప్పుడు అట్లా చూడలేదు లైక్ మంచి లైక్ సినిమా బాగుండాలి లైక్ కంట్రిబ్యూషన్ లైక్ అంటే యాజ్ అన్ ఆడియన్ నాకు ఏమో లైక్ ఐ ఫీల్ వెరీ గుడ్ లైక్ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతా. ఇప్పుడంతా లైక్ మోస్ట్ ఎక్కువ బిజినెస్ అన్నట్టు అయిపోయింది. సారీ నేను డైవర్ట్ అయిపోయినా అక్కడికి మాట్లాడేసి. Anything else, sir? No, thank you. So, just add Coke Zero. Excuse me, I'll have one Coke Zero, please. It's the love of Coke, just add a Coke Zero. Just add a Coke Zero. Motivating or inspiring? As an actor, it's very tough and keep motivating and inspiring, and especially for actors. చాలా చాలా టఫ్. అందుకనే నేను అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో అయితే బోర్ కొట్టేసింది, ఇంకా ఎందుకురా బాబు యాక్టింగ్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సిన జాబ్ ఇది, ఎవరో ఇస్తే కానీ ఏం చేయలేము అన్నట్టు ఏదో కొత్తది నేర్చుకుందాం అని. మ్యూజిక్ ఇంట్రెస్ట్ మీ వెరీ లాట్ లైక్ నాకేం తెలియదు మ్యూజిక్ అంటే, బట్ నేర్చుకోవడానికి అట్లాంటివి సమ్